నందమూరి నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుందనే వార్త ఇప్పుడు ఊపందుకుంది. దీనిమీద ఇంకా ఎవరికీ సరైన క్లారిటీ రాలేదు. అయితే తెలుస్తున్న విషయాలను బట్టి చూస్తే నందమూరి నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమాకి స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. బడ్జెట్ కూడా డిసైడ్ చేసేశారు. భారీ బడ్జెట్, 100 కోట్లకు పైగా బడ్జెట్ అనే టాక్ కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఫిలిం నగర్లో హడావిడి కూడా బిగినైంది. కానీ ఎవరికీ ఏమీ తెలియకుండా రహస్యంగా అంతా స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ వర్క్ అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పటికే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ అన్ని డిసైడ్ చేశారంటున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ నోటి నుంచే అన్నీ బయటికి రావాలి అనే ఒకే ఒక్క నిబంధనతో అంతా కామ్గా ఉంటున్నారు. కానీ నందమూరి మోక్షజ్ఞకి నటనలో మెలకువలు కూడా అన్నీ నేర్పేశారు. ఇప్పటికే తర్ఫీదు పొందాడు అనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఇక నందమూరి నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఈ సంవత్సరమే ఉండే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఉండే హీరోయిన్ కూడా ఒక టాప్ హీరోయిన్ని తీసుకోబోతున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోబోతున్నారు. ఇక డైరెక్టర్ కూడా ఒక టాప్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్ళు పూరి జగన్నాథ్ అన్నారు. అయితే పూరి జగన్నాథ్ డిజాస్టర్ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అటువంటి పూరి జగన్నాథ్ని తీసుకుంటే ఇబ్బంది అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. సో అందుకు అనుగుణంగా పూరి జగన్నాథ్ కాకుండా తన కొడుకుని గ్రాండ్ లాంచింగ్ చేసి నందమూరి నామ సంవత్సరాన్ని కంటిన్యూ చేస్తూ నందమూరి నరసింహ బాలకృష్ణ జయసింహ ఏవిధంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అదేవిధంగా ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయి 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి గ్రాఫిక్స్ హైలైట్ అంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ఉంటాయి అని అంటున్నారు. అంటే సాహో సినిమాలో కూడా ఇదే విధంగా గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. అలాగే హాలీవుడ్ స్థాయిలో హాలీవుడ్ వారి చేత దీనికి గ్రాఫిక్స్ డిజైనింగ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే టోటల్గా ఒక సోషియో ఫాంటసీ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. అందరూ అనుకున్నట్లు ఆదిత్య 369కి సీక్వెల్ మాత్రం కాదు అని కూడా అంటున్నారు. సో టోటల్గా నందమూరి నరసింహ వారసుడైన నందమూరి మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఈ సంవత్సరం ఉంటుందనగానే ఫ్యాన్స్కి ఇప్పటి నుంచే సంబరాలు ఆరంభమైనాయి. ఇక ఫ్యాన్స్కి పూనకాలే. సో టోటల్గా మరో నటసింహ డైలాగ్ కింగ్ రాబోతున్నాడు నందమూరి వారి వంశం నుండి. ఇక నందమూరి మోక్షజ్ఞ వచ్చి అనేక టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేయాలని మా బాక్సాఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్సాఫీస్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.